ఎత్తుంటుంది. ఎందుచేత అంటే సీమంతోన్నయనము అని చేస్తుంటారు. సూడిదలిచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు. సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం. సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు పొందగిలి తగిలి మమతలంపక నిలయచ్చటన్ అంటుంది సత్యభామ నందితిమణ గారి పారిజాతాపహరణంలో. సూడిద అంటే కానుక. ఎవరివ్వాలి సూడిద? సూడిదలంటే ఇన్ని కిలోలు మధుర పదార్థాలు తేవడమని కాదు. సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం. ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అమ్మా ఎక్కడో పుట్టావు, ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి, నా ఇంటి కోడలి అయ్యావు, తల్లిని వదిలిపెట్టేశావు, తండ్రిని వదిలిపెట్టేశావు, నా యందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుండని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్కదిద్దుతానని నీవు నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు, నా వంశాన్ని నిలబెడుతున్నావు, ఎంత కష్టపడబోతున్నావో పిచ్చి తల్లి, మృత్యు సదృశమైన వేదనని పొందుతావు, పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది, మనవరాలు పుడితే 21 తరాల్ని తరింపచెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు. అమ్మా నేను నీకేమివ్వను, నీకు నేను సూడిదిస్తాను. సూడిద అంటే కానుకిస్తానని. మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది. మామగారు కానుకివ్వాలి. మామగారు కానుకిచ్చాక వరుడు గణపతి హోమం చేస్తాడు. వరుడు అంటే నా ఉద్దేశం భర్త. భర్త గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టారు. అడవి పంది ముళ్ళుని ఎక్కడో ఉంచాలి. ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆయన పాపట తీయాలి. ఆమె పాపట తీసే దగ్గర పాపట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసి జుత్తు రెండు పక్కల పాయలుగా తీసి వెనక ముడి వేస్తాడు. అది సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం. సీమాంతము అంటే పాపట ఇక్కడ వరకు, ఇది అంతము, ఇది దాటదు. ఉన్నయనము అంటే అక్కడ వరకు పాపట తీసి జుత్తు ఎత్తి ముడివేయుట. అలా కానీ పైకెత్తితే, అలా భర్త కడితే, మామగారు కానుకిస్తే అది సూడిదం. అది సీమంతోన్నయం. అలా చేస్తే లోపల ఉండేటటువంటి శిశువు తేజస్సుని పొంది భయంకరమైనటువంటి గ్రహముల వలన ఏ బాధలు పొందకుండా రక్షింపబడుతుంది అని శాస్త్రవాక్కు. అలా చెయ్యమని సీమంతోన్నయం. సరే, కాబట్టి ఇప్పుడు ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఎందుకంటే నేను అంతకన్నా మాట్లాడకూడదు. ఒక విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. విశేషమైన చెమట పట్టింది, స్నానం చేశారు, లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది, ఇక్కడి ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు. కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పెట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మచ్చ. స్నానం చేసినా బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం, లక్ష్మీస్థానం అంటారు.